అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. బెంగళూరులో సహజీవనం మొదలెట్టారు. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళినా బుద్ధి మారలేదు. మళ్ళీ అదే దందా. పక్కా సమాచారంతో రేడ్ చేస్తే ఆ ఇద్దరి డ్రగ్ డేటా బయటపడింది. ఫ్యాబ్లో ఎస్కోబార్ అంత రేంజ్కి ఎదగాలనుకున్నారట ఆ ఇద్దరు. ఫ్యాబ్లో ఎస్కోబార్ ఫోటో పెట్టి దండేసి దండం పెట్టి ఆరాధించేవారట. ఆ లెవెల్లో స్కెచ్ చేశారంటే వాళ్ళ నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు సాఫ్ట్వేర్ స్వర్గధామ. రెండో వైపును చూస్తే హార్డ్ కోర్ మత్తు మాయాజాలం. బెంగళూరు అడ్డాగా ఇంటర్నేషనల్ రేంజ్ డ్రగ్ రాకెట్. అరెస్ట్ ఫ్రేమ్లో ఆ ఇద్దరు. సిగిల్ వర్గీస్, విష్ణుప్రియ ఈ సహజీవన జోడి మత్తు కథా చిత్రం కర్ణాటక కేరళలో హాట్ టాపిక్గా మారింది. అతనిది కేరళ, విష్ణుప్రియది తమిళనాడులో కోయంబత్తు. ఎలాగోలా జోడి కుదిరింది. టాటూస్ పార్లర్ పేరిట బెంగళూరులో దుకాణం తెరిచారు. పైకేమో టాటూస్, లోపల అసలు దందా మాత్రం మత్తాపారం. షార్ట్ టైంలో కోట్లగెదగాలనే దురాశ దానికోసమనే డ్రగ్స్ దందాలోకి దిగారు. గత మార్చిలో 7 కోట్ల రూపాయల విలువ చేసే హ్యాష్ ఆయిల్ను బట్వాడా చేస్తూ బెంగళూరులో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై బయటకు వచ్చాక మళ్ళీ తమ డ్రగ్ నెట్వర్క్ దౌడ్టించారు. తాజాగా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు అడ్డంగా బుక్ అయ్యారు డ్రగ్ జోడి. బెంగళూరులోని పరప్పన అగ్రహారం ఏరియాలో విష్ణుప్రియ వర్గీస్ డ్రగ్ కథా చిత్రం కలకలం రేపింది. 100 గ్రాముల MDMA, 150 గ్రాముల LSDతో అడ్డంగా బుక్ అయ్యారు ఈ జోడి. చందానగర్లో వీళ్లు సహజీవనం చేస్తున్న ప్లాట్లో చెక్ చేస్తే ఓ కొత్త కోణం తెరపైకొచ్చింది. కొలంబియా డ్రగ్ మాఫియా డాన్ ఫ్యాబ్లో ఎస్కోబార్ ఫోటో కనిపించింది. రోజు ఫ్యాబ్లో ఎస్కోబార్ ఫోటోకి దండేసి దండం పెట్టుకుని మరీ డ్రగ్ దందా రన్ చేస్తున్నారు ఈ జోడి. ఎస్కోబార్ ఫోటో సహా లక్షల విలువ చేసే MDMA, LSD సహా కస్టమర్ల డేటా ఉన్న డ్రగ్ డైరీ స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు. వర్గిల్, విష్ణుప్రియ వీళ్ళిద్దరి డ్రగ్ దందా అంతా ఆన్లైన్లోనే. ఆర్డర్ పై సప్లై, ఇలా ఆర్డర్ ప్లేస్ చేస్తే చాలు అలా మాల్ డెలివరీ. సరుకు ఎక్కడ తీసుకోవాలో సీక్రెట్ కోడ్తో లొకేషన్ షేర్ చేస్తారు. టాటూస్ బిజినెస్ ముసుగులో గుట్టుగా సాగిస్తున్న ఈ డ్రగ్ దందాకు చెక్ పెట్టారు పోలీసులు. వీళ్ళిద్దరి సహజీవన డ్రగ్ కథా చిత్రం ఒక సంచలనమైతే ప్యాబ్లో ఎస్కోబార్ స్ఫూర్తిగా డ్రగ్ డాన్గా ఎదగాలని వీళ్ళ స్కెచ్ ఏదైతే ఉందో ఆ ముచ్చట మరింత సెన్సేషన్గా మారింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మామూలు కాదు, మత్తు దందాలో ముదురాతి ముదుర్లు. పట్టుబడకపోయింటే టోటల్ బెంగళూరునే మత్తులో ముంచేసేవాళ్ళు అనే టాక్ పీక్స్కు వెళ్ళింది ఇప్పుడు.